మెడికల్ కాలేజ్ ఇష్యూ కాలేజ్ రావడం చాలా గర్వకారణం మంచిది కాలేజ్ కావాలి కానీ అలాని అక్రమంగా దోసుకోపోవడం తప్పు గిరిజన భూములు ఎన్నో సంవత్సరాల దాదాపు 60-65 సంవత్సరాల నుండి అడ దున్నుకొని బతుకుతున్నారు ఈ రోజు ఆ భూమి వాళ్ళది కాదు ప్రభుత్వమందని కొంతమంది కలెక్టర్ ఆఫీస్ నుండి ఇంకో నోటీస్ ఏంది అది గిరిజనులదే 170 అని చెప్పడం అంటే వాళ్ళకు వాళ్ళకే క్లారిటీ లేకుండా ఇక్కడ స్థానిక ఉన్న ఎమ్మెల్యే టిఆర్ఎస్ నాయకులు కొంతమంది కలిసి సర్వే నంబర్నే మార్చిపడేస్తున్నారు 551 సర్వే నంబర్లో ఉన్న భూమిని అక్రమంగా దాని మీద 287 అని ముద్ర వేయడం 1983 బిఫోర్ దాని మీద భూమియే లేదు మాకు కొన్ని ప్రాబ్లమ్స్ మాకు డౌట్స్ ఉన్నాయి మీ నిజంగా కొన్న వాళ్ళైతే మీ భూమి ఏనగా కొన్నారో శంకర్ నాయక్ గారు అని మీ అనుచరులు శంకర్ నాయక్ మీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కాబట్టి మీరు ప్రజలకు కాపాడుతానన్నారు గిరిజనులను కాపాడుతారు గిరిజన ఓట్లు వేసుకున్నారు కాబట్టి మీరు వాళ్లకు మీరు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది అలాగే ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బాధ్యత ఉంది మీరే కదా రిజిస్ట్రేషన్ చేసింది 287 లో మాకు టోటల్ డీటెయల్స్ దాదాపు 60 సంవత్సరాల నుండి మాకు మొత్తం పానీలు బిఫోర్ ఎవరు ఈ మొన్న రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఆ భూమి ఎక్కడుంది ఇవాళ లింక్ డాక్యుమెంట్తో సహా మాకు ప్రజల పక్షాన ప్రజలందరికీ చూపించండి అఖిల పక్షంగా మేమందరం వస్తాం ఇది చూపించవలసిన బాధ్యత మీకు కూడా ఉంది లేదు అనుకుంటే మాత్రం మా స్థానికులు మా గిరిజన బిడ్డలను అక్రమంగా మీరు జైలు పాలు చేశారు గిరిజన బిడ్డలను ఎప్పుడైనా మహిళలనైనా జైలు పాలు చేసిన దౌర్భాగ్యం అంటే ఈ మానుకుట చరిత్రలను చూసినాం కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు న్యాయం చేసే వరకు ఈ భారతీయ జనతా పార్టీ తరపున హుస్సేన్ నాయక్ ఈయనే ఉన్నా నేను ఈయనే ఉన్నా నేనేం పోలేదు మీలాగా కబ్జాలు చేయడానికి అయితే రాగలేకపోయినా నేను చెప్తున్నానా ఆల్రెడీ మాకు బండి సంజయ్ గారి దగ్గర నుండి ఆదేశాలు కూడా వచ్చాయి అక్కడ జరుగుతున్న అన్యాయాలు ఏంది ఇలా పరిస్థితి ఏందో అన్ని కనుక్కొని తీసుకొని రండి వాళ్ళని కూడా తీసుకురామని త్వరలో మేము ఈ 2-3 రోజుల్లో వాళ్ళని కూడా బండి సంజయ్ గారిని కలవబోతున్నారు ఇక్కడ చేస్తున్న కబ్జాల మీద ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపియాలి దాదాపు 1200 ఎకరాల పైన ఇక్కడ భూములు ఉండాలి 551లో ఆ సర్వే నెంబర్ గల భూమిలో మొత్తం దాదాపు ఎక్కడ ఉంది భూమి ఏందనేది ఇక్కడ ఎంత కబ్జాకు పోయింది ఎవరెవరు దోసుకోండి పాపం చిన్న చిన్న గుడిసెలు కట్టుకుంటే మాత్రం గుడిసెలు కుడుతారు వీళ్ళు కాదు ఎకరాలు ఎకరాలు దోసుకు తింటారు 100 ఎకరాలు దోసుకు తింటారు ఈ వినతి పత్రం మేము ఖచ్చితంగా మా కలెక్టర్ గారికి చూపించాలి అంటే వాళ్లకు నష్టపరిహారం మొన్న కలెక్టరేట్ కట్టినప్పుడు ఇయ్యలే ఎకరానికి ఇంత అని ఇచ్చారు కదా అలాగే వాళ్ళకి నష్టపరిహారం భూమికి భూమి ఇవ్వాలి దానికోసం మేము వినతి పత్రం అలాగే ఈడ కబ్జాకు గురైన భూమి ఇక్కడ శంకర స్థానిక నాయకుడు శంకర్ నాయక్ చేసిన అరాచకాలు దోపిడీలు కబ్జాలు కూడా బయట పెట్టవలసిన అవసరం ఇక్కడ ఎక్కడెక్కడ ఏం పోయింది అనేది మాకు పూర్తి డీటెయిల్స్ కావాలి లేదంటే రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని ఇక్కడికి ఆపేది లేదు వీళ్ళ ప్రజల ఏమంటానా గిరిజనుల
పక్షాన ఉండడానికి మేము ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది.